రెడీ ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సుమన్ టీవీ ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన ప్రాంతం విశాఖపట్నం ఈసారి విశాఖపట్నంలో జరిగే పోలింగ్ ప్రభుత్వం పైన ఇష్టం అయిష్టం రెండింటినీ నిర్ణయించబోతోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చాలని ఎంతో ప్రయత్నం చేశారు అయితే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చిన తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొచ్చిన తర్వాత రాజధాని విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని రాజకీయ సమీకరణల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లుని వెనక్కి తీసుకున్నాడు తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత కూడా విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్కి సరైన పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ ఇప్పటికీ బలపరుస్తూ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇటు కూటమిలో బలమైన పార్టీగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంక్ లేకపోయినప్పటికీ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో బలమైన పార్టీగా కనిపించేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీజేపీ కూడా ఉత్తరాంధ్ర పైన దృష్టి సారించినట్టు చాలా స్పష్టమైన అంశాలున్నాయి ప్రధాని మోదీ పలుమార్లు విశాఖపట్నంలో పర్యటించారు ప్రధాని మోదీ గత విశాఖపట్నంలో ఏడాది క్రితం ఒక పెద్ద ర్యాలీ కూడా తీశారు బీజేపీ దృష్టి అంతా ఈసారి ఉత్తరాంధ్ర పైన ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే ఆలోచనలో బీజేపీ ఉందనే చర్చ కూడా ఉంది ప్రస్తుతానికైతే వైసీపీ వర్సెస్ కూటమి ఎన్నికలు కొనసాగుతున్నాయి రెండు కూటమి వర్సెస్ వైసీపీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఇంతకీ విశాఖపట్నంలో ఏం జరుగుతుంది మొదటగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు చూద్దాం సై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో విశాఖపట్నం నార్త్ లో మొత్తం ఓటర్లను ఒకసారి చూద్దాం ఓటర్ల సంఖ్యను చూద్దాం విశాఖపట్నం నాటికలో మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ముప్పై మంది ఓటర్లు ఉన్నారు ఇందులో పురుష ఓటర్ల సంఖ్య లక్ష నలభై రెండు వేల ఆరు వందల నలభై ఆరు మహిళా ఓటర్ల సంఖ్య లక్ష నలభై నాలుగు వేల అరవై ఒకటి ఇక్కడ పురుష ఓటర్ల కంటే ఇక్కడ కూడా మహిళా ఓటర్ల సంఖ్య స్వల్పంగా తేడాగా ఉంది ఇక్కడ రాబోయే ఫలితంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల ఫలితాల్లో ఇద్దరి అభిప్రాయం అంటే పురుషులు మహిళల అభిప్రాయం చాలా స్పష్టంగా తెలియబోతుంది విశాఖపట్నం సింపుల్గా చెప్పాలి అంటే వైజాగ్లో విశాఖపట్నాన్ని రాజధానిగా విశాఖ ప్రజలు అంగీకరిస్తున్నారా లేదా అన్నదే ఈసారి ఎన్నికల ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నాన్ని రాజధానిగా అంగీకరిస్తే ఓటింగ్ ఒకలా ఉండబోతుంది విశాఖపట్నాన్ని రాజధానిగా వద్దనుకుంటే అక్కడ ప్రజలు ఓటింగ్ మరోలా ఉండబోతుంది ఇంతకీ విశాఖపట్నం నార్త్ లో ఈసారి ఎన్నికల బరిలో దిగింది ఎవరో ఒకసారి చూద్దాం విశాఖపట్నం నార్త్ నుంచి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పెన్మత్స విష్ణుకుమార్ రాజు ఈసారి బీజేపీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు అదే పెన్మత్స విష్ణుకుమార్ రాజు పైన వైసీపీ నుంచి కమ్ముల కన్నప్పరాజు ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు ఎవరైతే విష్ణుకుమార్ రాజు ఉన్నారో విష్ణుకుమార్ రాజు బీజేపీలో చాలా కీలకమైన నేత ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు ఆయన ఖచ్చితంగా ఈసారి అంటే ఒక టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడ్డ తర్వాత సీట్ల సర్దుబాటులో విష్ణుకుమార్ రాజు కా సీటు కేటాయించారు అంటే ఆయన సీనియర్టీ బేస్లో ఆయనకు ఆ సీటు కేటాయించారు విష్ణుకుమార్ రాజు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డ కూటమి అప్పుడు కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాయి రెండు వేల పద్నాలుగులో కూడా విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఆయన మాటల్లో చాతుర్యం ఎక్కువగా ఉంటుంది ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఆ అవకాశం ఆయనకు దక్కలేదు ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ ఎవరికి వారు ఎన్నికల బరిలోకి దిగారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు ఒంటరిగా పోటీ చేశారు ఒంటరిగా పోటీ చేసినప్పుడు విష్ణుకుమార్ రాజు ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా కమ్ముల కన్నపరాజు వైసీపీ నుంచి ఎన్నిక చూసారు చూశారు ఇంతకీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు గంటా శ్రీనివాసరావుకి మొత్తం అరవై ఏడు వేల మూడు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి ఇకపోతే కమ్ముల కన్నపరాజు సెకండ్ ప్లేస్లో ఉన్నారాయన కమ్ముల కన్నపరాజుకి అరవై ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి పసుపులేటి ఉషా కిరణ్ ఇక్కడ జనసేన నుంచి పోటీ చేశారు ఇక్కడ పసుపు ఉషా కిరణ్ పంతొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు సాధించారు ఒకసారి పర్సెంటేజ్లో చూస్తే గంటా శ్రీనివాసరావుకు ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం అలాగే కమ్ముల కన్నపరాజు వైసీపీ అభ్యర్థికి ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం జనసేన అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్ కు పది పది పాయింట్ ఆరు మూడు శాతం ఓట్లు లభించాయి కేవలం పంతొమ్మిది వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీతో గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్లో రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ఈసారి గంటా శ్రీనివాసరావుని భీమిలి టికెట్ ఇచ్చారు ఆయనకి భీమిలి నుంచి ఆయన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పైన ఎన్నికల బరిలో దిగబోతున్నారు ఇంతకీ విశాఖ నార్త్లో విశాఖలో రాజధాని అంశంతో పాటు అనేక అంశాలున్నాయి విశాఖ పైన అనేక ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు అన్నింటినీ నిజం చేయబోతాయా విజయం సాధించి ఈసారి కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయం సాధించ సాధిస్తారా లేకపోతే కమ్ముల కన్నపరాజు విజయం సాధిస్తారా కూటమిని గతంలో తెలుగుదేశం పార్టీలో పార్టీ చేతుల్లో ఓడిపోయిన కమ్ముల కన్నపరాజు ఈసారి కూటమి అభ్యర్థిని ఓడిస్తారా ఏ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇంతకీ విశాఖలో ఎవరు గెలుస్తారు అనేది కామెంట్స్ రూపంలో మీరు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి